హలో, ప్రైజ్ ద లార్డ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరు? సో మనం ఇజ్రాయెలైట్స్ వాళ్ళ యాత్రలో చూసినట్లయితే వాళ్ళకి పెద్ద శోధన ఏమైనా వచ్చిందంటే దట్ వాస్ దేర్ ఫైట్ విత్ ద అమలకైట్స్ కదా. వాళ్ళు ఎంతో శోధన అనుభవించారు అప్పుడు. అమలకైట్స్ వాళ్ళ మీద ఫైట్ చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మోషేతో అన్న మాట ఏంటంటే, ఎప్పుడు దాకా అయితే మీరు చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటారు అప్పుడు దాకా నేను మీ పక్షంన ఫైట్ చేస్తానని దేవుడు వాళ్ళకు ఒక నిబంధన చేశారు. అలా చేసినప్పుడు మోషే ఖచ్చితంగా అలాగే చేశారు. ఆయనకు ఉన్నంత వరకు ఆయన చేతులెత్తి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. చాలాసేపు వరకు అలాగే చేశారు. ఆయన కొంచెం అలసిపోయినప్పుడు ఆహరోన్ హెల్ప్ తీసుకొని వాళ్ళు పట్టుకున్నారు, కానీ ఆ చేతులు మాత్రం కింద దించలేదు. సో వాళ్ళు అలా చేయడం వల్ల దేవుడు ఏదైతే వాళ్ళని చేయమన్నారో వాళ్ళు అలా చేయడం వల్ల దేవుడు వాళ్ళ పక్షాన నుంచొని వాళ్ళు ముందుండి వాళ్ళ కోసం ఫైట్ చేశారు. అప్పుడు వాళ్ళు విక్టరీని అనుభవించారు. అక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు అన్నారు, బికాస్ హ్యాండ్స్ వర్ లిఫ్టెడ్ అప్ అగెయిన్స్ట్ ద థ్రోన్ ఆఫ్ ద లార్డ్ విల్ బీ ఎట్ వార్ అగెయిన్స్ట్ ద అమలకైట్స్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమైనా ఉందంటే, ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతాం, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన ఉంటుంది, అప్పుడు దేవుడు మన పక్షాన ఫైట్ చేస్తూ ఉంటారు. మన ముందు నుంచొని మన జీవితంలో ఎంత పెద్ద శోధన వచ్చినా హీ విల్ ఫైట్ ఫర్ అస్. కానీ మన దగ్గర కోరుకున్నది ఏంటంటే మనం ఎప్పుడూ ప్రార్థన జీవితం యాక్టివ్లో ఉండాలి. ఎప్పుడైతే మన ప్రార్థన జీవితం ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయలేరు. ఆ రోజు ఎలా అయితే అమలకైట్స్తో ఫైట్ చేసినప్పుడు దేవుడు వాళ్ళ ముందు నుంచొని వాళ్ళ కోసం ఫైట్ చేశారు, మన జీవితంలో కూడా మనం ఎదుర్కొన్న శోధన కోసం దేవుడు మన పక్షాన ఫైట్ చేయాలంటే మన ప్రార్థన జీవితం ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడైతే అది యాక్టివ్గా ఉంటుంది దేవుడు మన పక్షాన నుంచుంటారు. సో ఇవాళ నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, ఐ విల్ ప్రే యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్. వెన్ ఎవర్ ఐ ఫైండ్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే. అప్పుడు దేవుడు మీ జీవితంలో కూడా ఖచ్చితంగా మీ ముందు నుంచొని మీకోసం ఫైట్ చేసే దేవుడై ఉన్నారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే.